మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న టోల్ గేట్ వద్ద నేషనల్ హైవే అథారిటీస్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నిర్వహించిన ఆజాదిక అమృత్ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ భారతి హోలేకర్కి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాదాసు రవీంద్రరావు మరియు సిబ్బంది స్వాగతం పలికారు. తాండూరు మండల విద్యాభారతి విద్యా సంస్థల విద్యార్థులు ప్లే కార్డ్స్ తో ప్రదర్శనిస్తూ మొక్కలు నాటారు. ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మందమర్రిలో నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని రక్షిస్తేనే మానవ మనుగడకు ఆధారం ఉంటుందన్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం రవీంద్రరావు, జి సతీష్, డి సత్యనాథన్ తదితరులు పాల్గొన్నారు. విద్యాభారతి జిల్లాలో ఉన్న అన్ని ఛానల్ ఫోన్ పేపర్లో మీకు మెయిల్ పెట్టేస్తాను. చెప్తున్నాను ఓకే అండి, మీకు అది చెప్తున్నా తెలియదాన్ని జగమే జన్ అప్నే ఆప్ జగమే జన్ ఫైనల్ మన శేఖర్ బాయ్ ఏమైనా మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా 75 లొకేషన్స్ ని కూడా NHI తరఫు నుంచి గుర్తించడం జరిగింది. దాంట్లో
దాంట్లో భాగంగా మన మంచిర్యాలలో జరుగుతున్న 363 నేషనల్ హైవే వైడనింగ్ ఈ ఒక ప్రాంతంలో కూడా మనం మందమర్రి దాటిన తర్వాత ఇక్కడ కూడా మనం ఈ రోజు ఎన్హెచ్ఐ ఆధ్వర్యంలో కూడా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈ రోజు ఒక 1000 చెట్లన్నీ కూడా నాటడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఎన్హెచ్ఐ స్టాఫ్ అనండి లేదా ప్రజలు అలాగే పిల్లలు కూడా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనకి చెట్లు లేకపోతే మనకి మానవాళికి మనుగడ అనేది ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదంటే చెట్లన్నీ నాటాలి ఎందుకంటే మనం ప్రకృతిని మనం రక్షించుకుంటేనే ప్రకృతి మమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకంటే మనకి ఆక్సిజన్ రావాలన్నా మంచిగా వర్షాలు పడాలన్నా ఏ దానికి కూడా మనకి చెట్లు చాలా అవసరము. మన పచ్చని తెలంగాణ చేసుకోవడానికి మనకి ఖచ్చితంగా మనం అందరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి. నాటిన చెట్లన్నీ కూడా ప్రతి ఒక్కరు దానికి ఫోకస్ పెట్టేసి మనము అవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణలో అయితే ఖచ్చితంగా మన పట్టణకి సంబంధించిన అలాగే రూరల్ ఏరియాకి సంబంధించిన పంచాయతీరాజ్కి సంబంధించిన చట్టంలో కూడా దీన్ని ఒక భాగంగా చేర్చడం జరిగింది. దాని యొక్క చెట్లు ఒక అలాగే పచ్చదనం గురించి ఆ ప్రాముఖ్యతని మనము భావి తరాలకి కూడా అర్థం చేసుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి ఒక్క స్కూల్ పిల్లల్ని కూడా మనము దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళ పార్ట్నర్షిప్తోనే ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి మన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో కూడా మనం ప్రతి సంవత్సరం కూడా చెట్లని నాటుతున్నాము. కానీ చెట్లని నాటేది మాత్రమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా మన అందరి మీద కూడా ఉంది అని తెలుపుతోంది. 75 సంవత్సరాలు అవుతున్నా దీనిలో ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సెలబ్రేషన్ చేస్తూ ఉంది. దీనిలో భాగంగా నేషనల్ హైవేస్ గ్రీన్ హైవే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ పార్ట్లో ఈ భాగంగా దీన్ని మేము 75 లొకేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈరోజు ప్లాంటేషన్ జరుగుతూ ఉంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. సో దానిలో ఈ ఒక సైట్ సెలెక్ట్ అయ్యి ఉంది. సో ఈ సైట్లో మేము ఈరోజు 1000 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయడానికి ప్లాన్ చేశాము. సో దానిలో భాగంగా ఆనరబుల్ కలెక్టర్ మేడం హ్యాస్ కమ్ అండ్ షీ హాస్ పార్టిసిపేటెడ్ వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ద ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ థ్యాంక్ యూ.